కాషాయపు కండువాలు వేసుకున్న వాళ్ళు నిన్న మొన్న హుజూరాబాద్ గడ్డకు కార్లు వేసుకొని బయలుదేరి వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళల్లో మీరు మైకులు పెడితే కేసీఆర్ను తిడుతూనే ఉన్నారు చూస్తూ ఉన్నా నేను కూడా తిట్టుడే తిట్టుడు నేను అడుగుతా ఉన్న గింత గీడ మొత్తుకునే బదులు ఈ మొత్తుకునుడు ఏదో అమిత్ షా దగ్గరికి పోయి మొత్తుకో రాదుర్రి ఈ మొత్తుకునుడు ఏదో మీ అధ్యక్షుడు గా జేపీ నడ్డ దగ్గరికి పోయి మొత్తుకో రాదుర్రి గీ మొత్తుకునుడు ఏదో గా మీ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి పోయి మొత్తుకో రాదుర్రి తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా పట్టుకరా రాదుర్రి తెలంగాణకు ఒక లక్ష కోట్ల ప్యాకేజీ పట్టుకరా రాదుర్రి తెలంగాణకు నాలుగు ఐదు మెడికల్ కాలేజీలు పట్టుకరా రాదుర్రి ఈ పక్కనే ఉన్నది వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పట్టుకరా రాదుర్రి జీఎస్టీ బకాయిలు విడుదల చేపించుకరా రాదుర్రి తెలంగాణకు ఏం కావాలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వం నుండి అవి తీసుకరా రాదుర్రి ఇవాల్ ఐటిఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్కి ఇస్తే నీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది సిగ్గుండాలే హైదరాబాద్కి వెళ్ళనే మీ కేంద్ర మంత్రి ఉన్నాడు దమ్ముంటే ఐటీఐఆర్ పునరుద్ధరించమనుర్రి మా హైదరాబాదు రంగారెడ్డి ఆ చుట్టుపక్కల జిల్లాలలో ఉండే మా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి చేసే పని మాత్రం చేయరు కేసీఆర్ అనగానే ఇక కేసీఆర్ గారి మీద విమర్శల దాడి నోటికి ఎంత వస్తా ఎంత వస్తా అంతా ఎట్ల పడితే అట్లా మాట్లాడతారు స్థాయి లేనోళ్ళు అవగాహన లేనోళ్ళు కనీసం ఆయన వయసంత రాజకీయ అనుభవం లేనోళ్ళు కూడా ఇవాళ కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు హుజూరాబాద్కి వచ్చి నేను బాధ కొద్దీ చెప్తా ఉన్నా బిడ్డ నోర్లు దగ్గర పెట్టుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే ముందు పరుష పదజాలంతో మాట్లాడుతున్నటువంటి మీ తీరు భారతీయ జనతా పార్టీ నాయకుల తీరు ఇవాళ ఈ రాష్ట్ర ప్రధానికం గమనిస్తూ ఉంది ముఖ్యంగా బండి సంజయ్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు హుజూరాబాద్కి వచ్చి వారు మాట్లాడుతున్నటువంటి తీరును ఇవాళ యావత్ తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది వారు చేసినటువంటి 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి మీరు గౌరవం ఇవ్వాలి ఆ పోరాటానికి గౌరవం ఇవ్వాలి వారి వయసుకు గౌరవం ఇవ్వాలి 7 సంవత్సరాలుగా వారు పనిచేస్తున్నటువంటి తీరు వారి పరిపాలన దక్షతకు మీరు గౌరవం ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ నాయకులారా కేసీఆర్ గారి మీద మాట్లాడే ముందు వల్ల నేను అడుగుతా ఉన్నా హుజూరాబాద్ ప్రజల్ని కానీ తెలంగాణ ప్రజల్ని కానీ ఆలోచించమని కోరుతా ఉన్నా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పినా మేము చెప్పేది మేము చెప్పినా వాస్తవానికి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టుకు సహకరించిర్రా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసిర్రా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజాన్ని ఇచ్చిండ్రా తెలంగాణ మనం ఇచ్చేటటువంటి మనం కట్టేటటువంటి పన్నుల రూపంలో పోతున్నటువంటి దానికి డెవల్యూషన్ రూపంలో వచ్చేటటువంటి నిధులు కాకుండా అదనంగా ఒక్క రూపాయి అయినా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా అన్నిటికన్నా ముఖ్యంగా కరోనా లాంటి సంక్షోభ సందర్భంలో ఇలాంటి ఒక విపత్కర సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి వ్యాక్సిన్లు ఇస్తున్నారా వ్యాక్సిన్లు తయారయ్యేది హైదరాబాద్లో ఇవాళ వ్యాక్సిన్లు పెద్ద ఎత్తున తయారయ్యేది మా హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రానికి మీరు కేటాయిస్తున్నటువంటి వ్యాక్సిన్ లేదు ఇస్తున్నటువంటి వ్యాక్సిన్ లేదు కొనుక్కుంటామంటే కూడా కొనుక్కోవడానికి అవకాశం ఇవ్వకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నది మీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కాదా ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం ప్రజలందరినీ ఆలోచించమని కోరుతూ ఉన్నాం ఓ రకంగా దుర్మార్గంగా తెలంగాణ మీద కక్షగట్టినట్టుగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవాళ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నా ఇక ఈ క్రమంలో నిన్న మొన్న ఈటెల రాజేందర్ గారు మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు చాలా బాధపడుతున్నా నేను ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీని తండ్రి లాంటి కేసీఆర్ను విమర్శిస్తున్నటువంటి ఈటెల రాజేందర్ గారి వ్యాఖ్యలు నిజంగా చాలా అంటే చాలా బాధాకరం నేను బాధతో మాట్లాడుతున్నాయి అలా మాట్లాడాలనే వచ్చిన హుజూరాబాద్కు నిజంగా కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాలి ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా ఈరోజు ప్రజానీకంలో ఖచ్చితంగా చర్చకు పెడతాం వాస్తవాలన్నీ ప్రజాక్షేత్రంలో పెడతాం ప్రజల ముందు అన్ని విషయాలు చర్చ ఖచ్చితంగా జరగాల్సిందే తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని తండ్రి లాంటి కేసీఆర్ను అనడానికి మా ఈటెల రాజేంద్రన్నకు నోరెట్లా వస్తుందో నాకైతే అర్థమైతే లేదు నీకు మనసు ఎట్లా వస్తుంది రాజేంద్రన్న కేసీఆర్ను పట్టుకొని
ఎట్లా పడితే అట్లా మాటలు అనడానికి ఇవాళ నేను అడుగుతా ఉన్న సూటియా, ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి మొదలైంది మీ ప్రస్థానం? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చారు? ఒక కొడుకును పెంచినట్టు పెంచిండు కదా మిమ్మల్ని కేసీఆర్ గారు, ఇది అబద్ధమా చెప్పండి రాజేందర్ గారు? తప్ప నేను మాట్లాడుతున్నది, ఒక కొడుకును పెంచినట్టు పెంచిండు కదా 19 ఏళ్ళు మిమ్మల్ని, ఇది వాస్తవం కాదా? మామూలు పౌల్ట్రీ ఫార్మ్స్ నడుపుకునేటటువంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఇదే కమలాపూర్ నియోజకవర్గంలో ఆనాడు అప్పటికే ఎంతోమంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ కూడా వారందరినీ కాదని మీకు అవకాశం ఇచ్చింది వాస్తవం కాదా రాజేంద్రన్న నువ్వు చెప్పు? అప్పటికే జడ్పీటీసీలు 4 గెలుచుకొని 4 మండల పరిషత్తులు గెలుచుకొని ఎంపీటీసీలు సర్పంచులతో పెద్ద గులాబీ సైన్యం ఈ కమలాపూర్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర 15-20 మంది నాయకులు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి తరుణంలో వాళ్ళందరినీ కాదని తమ్ముళ్ళ లెక్క నిన్ను భావించి పెద్ద కొడుకు లెక్క నిన్ను భావించి నిన్ను తెచ్చి కమలాపూర్లో పెట్టి గెలిపించింది వాస్తవం కాదా రాజేంద్రన్న నువ్వు చెప్పు? నీకు ఎట్లా మనసు వస్తుంది కేసీఆర్ నన్నెత్తందుకు? 6 సార్లు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీకు ఇచ్చింది కేసీఆర్ కాదా చెప్పండి? ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మీకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? మిమ్మల్ని ఎంత పెంచుకుంటూ వేయండు. టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా మీకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదుగా, కేసీఆర్ గారు కాదా చెప్పండి మీరు? టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అసెంబ్లీలో 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా మీకన్నా సీనియర్లు అయినటువంటి హరీష్ అన్న ఉండగా ఇంకా ఇతరులు ఉండగా మీకు అసెంబ్లీలో శాసనసభా పక్ష నేతగా మీకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు కాదా చెప్పండి? ఎమ్మెల్యే బాలకసుమన్ గారు హుజూరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. 7 సంవత్సరాల నుంచి హుజూరాబాద్లో ఏం పని జరగలేదు, హుజూరాబాద్ బాగా వెనుకబడిపోయింది, కనీసం ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం రాష్ట్ర క్యాబినెట్లో నెంబర్ 2గా ఉన్నటువంటి మంత్రికి చాతగా లేదు అని అంటే మరి నెంబర్ 1 ఏం చేసిండు, నెంబర్ 3లు నెంబర్ 4లు నెంబర్ 5లు ఏం చేసిర్రు, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచించాలి. నేను దుబ్బాక ఎన్నికల ప్రచారం ఎప్పుడు ఒక మాట చెప్పినాను, సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల అనేటువంటి నియోజకవర్గాలకు మినహా ఇతర ఏ నియోజకవర్గానికి కూడా పారదర్శకంగా డబ్బులు కేటాయించలేదు అని నేను ఏ మాటనైతే చెప్పినో ఆ మాటని నిన్న బాలకసుమన్ గారు ఎండార్స్ చేసిండ్రు. ఎందుకంటే కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా దాదాపు 4 సంవత్సరాలు పనిచేసినటువంటి ఈటల రాజేందర్ గారి నియోజకవర్గంలోనే కనీసం ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశం కాలేదు అంటే అది ప్రభుత్వ పనితీరుకు దర్పణమా, ఈటల రాజేందర్ గారి పనితీరుకు దర్పణమా? ఒకసారి మిత్రుడు బాలకసుమని చెప్తే బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా మిత్రుడు బాలకసుమని ప్రశ్నిస్తా ఉన్నాను. ఏలేదో ఉత్తరం రిలీజ్ చేసిర్రు, మొత్తం అబద్ధాలు, మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల తర్వాత మొత్తం అబద్ధాలనే ఎజెండాగా పెట్టుకొని ప్రచారం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈటల రాజేందర్ గారు గతంలో చంద్రశేఖరరావు గారికి ఒక ఉత్తరం రాసిండ్రని ఒక తప్పుడు ఉత్తరాన్ని రిలీజ్ చేసి ప్రజల ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన లేఖ 100కి 100% తప్పుడు లేక ఫేక్ లేక అని చెప్పి ఈరోజు హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీస్ అధికారులంతా మీ చేతిలోనే ఉంటారు కాబట్టి ఆ లేఖ ఒరిజినల్ లేఖనా తప్పుడు లేఖనా దాన్ని మీడియాకు రిలీజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరని ఒక మంచి విచారణ చేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రుడు బాలకసుమన్ నిన్న ఇంకా ఏదో చెప్తా ఉన్నాడు, తండ్రి లాంటోడు కేసీఆర్ మీద అసలు నీకు అట్లా అభాండాలు వేయడానికి మనసు వస్తుంది అని చెప్పి ముచ్చట పెట్టిండు. నేను అడుగుతున్నా కేసీఆర్ తండ్రి అయితే మరి కొడుకు పట్ల ప్రవర్తించినటువంటి తీరేంది? ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పిన ఈటల రాజేందర్ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తండ్రి లాంటివాడు ప్రవర్తించినటువంటి తీరేంది? రాజేందర్ గారు కొడుకు అయితే రాజేందర్ కొడుకు ఏమవుతాడు మరి మీకు? మన్మని పట్ల మీ ప్రవర్తన ఏంది? తండ్రి పట్ల కొడుకు ప్రవర్తన సరిగా లేనప్పుడు మనమని పట్ల మీ ప్రవర్తన ఎట్లుంది? మీ హిమాంషు పట్ల మీ ప్రవర్తన ఎట్లుంది? రాజేందర్ గారి కొడుకు పట్ల మన్మడికి వరుస అయ్యేటువంటి నితిన్ పట్ల మీ ప్రవర్తన ఏ రకంగా ఉందో ఒకసారి ప్రజలకు చెప్పాలి. అంటే మనదాకా వస్తేనే ఏదైనా నొప్పి తెలుస్తుంది, పెయిన్ అర్థమవుతుంది. తండ్రి లాంటివాని గురించి మాట్లాడతావా? నేను అడుగుతున్న బాలకసుమన్ గారు మరి కొడుకు లాంటివాని మీద అట్లా అర్ధరాత్రి అపరాత్రి కేసులు పెట్టి ఊడవీకొచ్చా ఉద్యోగం?
మన్మన్ లాంటి కోడలు లాంటి అమ్మాయిని ఇంట్లో ఆడపిల్లని వ్యాపారం చేసుకునేట ఆమెను తీసుకొచ్చి కేసులు పెట్టియొచ్చా? తండ్రి అనే గౌరవం ఈటల రాజేందర్కి లేకపోతే కొడుకు అనేటువంటి అభిమానం మనుమడు అనేటువంటి అభిప్రాయం మరి మీకెందుకు లేదు? మీ నాయకత్వానికి ఎందుకు లేదు అనేది ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆ నాయకత్వం చెప్తే బాగుంటుంది. సరే, ఈటల రాజేందర్ గారు తప్పుడు పద్ధతులలో భూములు కొన్నారు, కొన్న భూములు తప్పుడు భూములు అని అనుకుందాం. ఒక్క నిమిషానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట నిజమే అనుకుంటే ఆ భూముల్ని ఏడ తాకట్టు పెట్టిండు ఈటల రాజేందర్ గారు? ఎవరి కోసం తాకట్టు పెట్టిండు? అయ్యా బాలకృష్ణన్ గారు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని చెప్పి మన కోసం బాగా ఊదుతున్నటువంటి పత్రిక ఏదైతే మీరు రోజు మీ గురించి రాస్తుందో ఆ నమస్తే తెలంగాణ అనేటువంటి దినపత్రికని పెట్టేటందుకు పైసలు అవసరమైన రోజు ఇదే భూములని తాకట్టు పెట్టి అదే ఈటల రాజేందర్ అనేట ఆయన పైసలు ఇచ్చిండు. ఆనాడు అది మంచిదైతే ఇవాళ అది తప్పెట్లయిందో ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పాలి. మీ కరపత్రం తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, అది పెట్టేటందుకు పైసలు లేకపోతే లోన్ ఇచ్చేటప్పుడు ఆ భూముల్ని బ్యాంకులో పెట్టేటప్పుడు అవి మంచి భూములు ఎట్లయినాయి? ఇవాళ ఈటల రాజేందర్ షెడ్యూల్ కాగానే ఈటల రాజేందర్కు ఉన్నటువంటి భూములు చెడ్డ భూములు ఎట్లయినాయి ఒకసారి ప్రజలకు చెప్పాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వారు బాలక సుమన్ గారా, బానిస సుమన్ గారా, ఆ కుటుంబానికి బానిసలాగా పనిచేయాలనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించాలి. సుమన్, నువ్వు ఒకనే ఉద్యమం చేయలే, మీ నాయకుడు ఒకటే ఉద్యమం చేయలే, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు, సుమారు 1200 మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సార్ ఒక్కడు ఎంపీ కాదు ఆ రోజు? ఆ రోజు ఉన్నటువంటి ఇంకో ఎంపీ విజయశాంతిని అడుగుండ్రి. సార్ ఏడున్నాడో చెప్తుంది, ఏం చేసిండో చెప్తుంది, పార్లమెంట్ లో మీ పాత్ర ఏందో చెప్తుంది. ఆ రోజు బీజేపీ లేకపోతే, సుష్మా స్వరాజ్ గారు లేకపోతే, భారతీయ జనతా పార్టీ మద్దతు లేకపోతే పార్లమెంట్ లో మీ సారు సుష్మా స్వరాజ్ వెనకాల చేతులు కట్టుకొని నిల్చున్నటువంటి ఫోటోలు వీడియోలు కావాలంటే నీకు రిలీజ్ చేస్తాం. సుమన్, బాలక సుమన్ గారు, మీరొక్కరు చేస్తే, మీరొక్కరు జైలుకు పోతే రాలే తెలంగాణ. 4.5 కోట్ల మంది ప్రజలు ఒక్క గొంతుకై నినదిస్తే, సబ్బండ వర్ణాలు ఏకమై కొట్లాడితే తెలంగాణని కేంద్ర ప్రభుత్వం ఇస్తే, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తే వచ్చింది తప్ప వచ్చిన తెలంగాణలో ఫలితాలు మీకు, కష్టాలు మాకన్నట్టునే అనేదే ఈరోజు ప్రజల ఆవేదన తప్ప ఇంకొకటి కాదు.